हाय फ्रेंड्स वेलकम टू जो स्टडी क्लब ने सुनींद्र सारिनी करंट अफेयर्स फैकल्टी मनम विविध वार्तापत्रिकलो वार्तलनु अनुगुणंगा चेसुकोनी करंट अफेयर्स लो भागंगा चर्चिंचुकुंदाम ओकेनंडि मुंदुगा मन की करंट अफेयर्स लो एंटंटे फस्ट पाइंट वच्चेसरिकी ई रोज मन की జెమిలీ ఎలక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. జెమిలీ ఎలక్షన్స్ వీటి జెమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి అనేది ముందు మనకి గుర్తుండాలి. అంటే ఏంటి, అన్ని ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ స్థాయిలో జరిగిన ఎలక్షన్లన్నీ కూడా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అన్నీ ఒకేసారి జరగాలన్నమాట. జరిపితే వాటిని జెమిలీ ఎలక్షన్స్ అని అంటారన్నమాట. అన్నింటికి అంటే ఎలక్షన్స్ కమిషన్కి ఇంకా ఎక్కువగా వృధా కాకుండా, టైం వృధా కాకుండా, మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ జరగకుండా అన్నిటికీ ఒకే తాటిపై ఉండేందుకు ఈ యొక్క జెమిలీ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మన మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగిందండి. ఓకే, ఈ కమిటీ దేనికోసం అంటే ఈ యొక్క జెమిలీ ఎలక్షన్స్ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీటిని వేయడం వలన మనం ముందుకెళ్ళగలమా, ఐ మీన్ ఈ యొక్క కమిటీ సూచనల ప్రకారం మనం ఈ ఎలక్షన్స్ జరపగలమా లేదా అని ఒక డెసిషన్కి వస్తారన్నమాట. ఓకేనండి. అయితే వీటి గురించి ఒకసారి చూస్తే, ఈ జెమిలీ ఎలక్షన్ బిల్లు మనకి వచ్చేసరికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టాలంటే మనకి పార్లమెంట్లో 67% ఆఫ్ ఓటింగ్ అనేది ఉండాలండి. అదేవిధంగా బిల్ పాస్ అవ్వాలంటే పార్లమెంట్లోనే లోక్సభ 67% ఉండాలి, రాజ్యసభ కూడా 67% మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈ బిల్లు ఓకే అవ్వాలంటే ఓటింగ్ ఉండాలి. తర్వాత మనకి అదేవిధంగా రాష్ట్రాలు కూడా సగానికి కంటే ఎక్కువగా రాష్ట్రాలు 50% కంటే ఎక్కువ రాష్ట్రాలు ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్కి ఆమోదం తెలిపితే అప్పుడు ఈ మనకి ముందస్తు ఎలక్షన్ అనేవి జనవరిలో కండక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడు దానికి బీజం పడుతుంది. ఈలోపు ఈ కమిటీ అనేది చూసుకుంటుందండి. ఈ కమిటీ అనేది అంటే ప్రీవియస్గా జరిగినప్పుడు ఏం జరిగింది, లేకపోతే ఇది సాధ్యమవుతుందా సాధ్యం కాదా అనేది చూసుకుంటుంది అన్నమాట. ఓకేనండి. ఈ మెంబర్స్ ఇవన్నీ కూడా వచ్చేసరికి మనకి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం, ఎందుకంటే మనకి ఇవి 2 డేస్ కరెంట్ అఫేర్స్. ఓకేనండి. అదేనండి, మనకి ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి సంబంధించి. అయితే వీటి యొక్క సమావేశాలు కూడా ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఈ నెల 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఓకేనండి. అయితే మనకి సెకండ్ పాయింట్ చూసుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆదిత్య ఎల్1 గురించి అందరికీ తెలిసిందే, అందరం మనం చూసాం ఆ ప్రయోగం కూడా. అది 125 డేస్ పడుతుందన్నమాట L1 లాంగ్వేజ్ 1 కక్షలకు వెళ్ళడానికి కూడా. అక్కడ కక్షలో తిరిగి చాలా అది మనకి అక్కడ సూర్యుడి దగ్గర ఉపరితలాన్ని లేకపోతే కోర్ భాగం మీద కాదు, ఈ కరోనా అంటారు దాని యొక్క ఉపరితలం భాగాన్ని, ఆ కరోనా పైన కొంత రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క మిషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోండి, మిషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చెంగాలమ్మ టెంపుల్ అండి. చెంగాలమ్మ టెంపుల్, ఆ టెంపుల్ని మనకి స్వామినాథన్ గారు ఈ దర్శించుకోవడం అనేది జరిగిందండి. ఎవరు, ఇస్రో చైర్మన్ గారు. ఓకేనండి. స్వామినాథన్ గారు సూళ్ళూరుపేటలో ఉండే చెంగాలమ్మ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి చంద్రయాన్3లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఈ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈ యొక్క ఎల్1 ఇది మనకి ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని అనేది ప్రారంభించడం జరిగిందండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. తర్వాత మండి ఇంకొక విషయం మనకి థర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డును నెలకొల్పాయన్నమాట. యూపీఐ మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాము మనం. డిజిటల్ పేమెంట్స్లో భాగంగా దీన్ని మనం తరచుగా ఉపయోగిస్తూనే ఉంటాం, అందరికీ తెలిసిందే. ఈ ఫోన్పే, పేటిఎం, నెక్స్ట్ గూగుల్ పే, ఇంకా చాలా ఉన్నాయి రిమైనింగ్ యాప్స్ కూడా, అన్నీ కూడా
వీటి ద్వారా అన్నమాట ఈ సంవత్సరం వచ్చేసరికి గత నెలలో ఇది ఆగస్ట్ మంత్లో 1000 crores మైల్ రైన్ దాటిందనమాట. ఏంది ఈ యొక్క ట్రాన్సాక్షన్ ద్వారా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ నెలలో మనకి 1000 crores మైల్ రైన్ దాటిందని చెప్పేసి ఎన్పిసిఏ వారు పేర్కొనడం జరిగిందండి. ఓకే, ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆర్థిక పరమైన అంశాలు మనం ఎకానమీతో మనం అనుసంధానించుకొని చదవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఇది మనకి ఆగస్ట్ 30 వరకు 15.18 lakh crore విలువైన 1024 crores లావాదేవీలు జరిగాయని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. అదండి గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్ని లావాదేవీలు చేశారు, ఇన్ని కోట్ల లావాదేవీలు చేశారు, మనకి 15.18 lakh crores అనేవి మనకి ట్రాన్స్ఫర్ అయినాయి అన్నమాట యూపీఐ ద్వారా. గుర్తుపెట్టుకోండి, అంటే ట్రాన్స్ఫర్ అవడం మాత్రం 15.18 lakh crore rupees ట్రాన్స్ఫర్ చేశారు, విలువైన ట్రాన్స్ఫర్లు మొత్తం 1024 crores లావాదేవీలు జరిగినాయి అన్నమాట. ఓకేనండి, క్రోర్స్ అనేవాళ్ళు మెంబర్స్ అనమాట, మెంబర్ ఆఫ్ మనకి యూపీఐ కోర్స్ ఉంటాయి కదా ఆ కోర్స్. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అయితే అని ఒక ఎన్పిసిఏ వారు ట్వీట్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లభించింది. ఓకేనండి, ఓకే. తర్వాత అదేవిధంగా జూలైతో పోల్చుకుంటే ఇది ఎక్కువ అన్నమాట. మనకి ఆగస్ట్ నెలలో సగటున 33 crores లావాదేవీలు జరిగాయంట. ఏది మనకి రోజులో, వన్ డేలో ఆగస్టు మొత్తంలో ఒక రోజులో చూసుకుంటే సగటున సరాసరి యావరేజ్న 33 crores అనేది లావాదేవీలు జరిగాయని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా మనకి జూలై నెలలో మొత్తం కలిపేసి ఆగస్ట్ నెల కంటే తక్కువ 996 crores అన్నమాట. ఇవన్నీ అడగరు, వీటిలో వచ్చే చేంజెస్ ఏమున్నాయి, వీటి యొక్క పరిణామ క్రమం ఎలాగుంది, యూపీఐ వల్ల లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనండి, ఇవి మనం ఎకానమీ క్లాసుల్లో చెప్పుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకుంటే మనకి ఏ స్థాయి పరీక్షలోనైనా సరే చాలా భాగంగా నిలుస్తుంది అన్నమాట. ఓకేనండి, క్రూషియల్ పార్ట్ పోషిస్తుంది. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు G20 సమ్మిట్ అనేది మనకి ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో జరగబోతుంది అన్నమాట. ఈ G20 సదస్సు అనమాట, వీటి కోసం అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఎక్కువగా కోతలు ఉంటున్నాయి. వాటికి సంబంధించి అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఈ మధ్య వివాదాస్పదమైంది అక్కడ. అంటే కోతుల యొక్క బెడదని తట్టుకునేందుకు కోసం అన్నమాట ఈ యొక్క ఎవరు చింపాంజీల యొక్క వ్యాసధారంతో కూడిన ఒక రకమైన ఫ్లెక్సీలు అనమాట, అవి వాటిని ప్రదర్శించడం జరిగిందనమాట. అక్కడ కటౌట్స్ని ఏర్పాటు చేశారని ఒక మనకి వార్తల్లో వచ్చింది. ఎవరు కొండముచ్చు అంటాం వాటికి, ఏమంటాం లంగూర్స్ అంటాం లంగూర్స్ అని అంటాం అన్నమాట. ఓకేనండి, అవి అలాంటి ఒక ఇది అనమాట, ఏంటిది మనకి ఫ్లెక్సీ లాంటిది అనమాట. ఓకేనండి, అవి కట్టితే ఈ కోతులు అనేవి ఆఫీసులోకి వెళ్ళకుండా వాటి బారిని పడకుండా ఉంటాయని చెప్పేసి ఏర్పాటు చేశారు. వీటి మీద చాలామంది కూడా నెగిటివ్ కామెంట్ చేశారు, ఇది కొద్దిగా వైరల్ అయింది కాబట్టి అది మనం చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైనా వైరల్ అయ్యే విషయం ఏదైనా ఉంటే మనం వాటిని కరెంట్ అఫైర్స్ రూపంలో కూడా చూడాలి. మనం మణిపూర్ అల్లర్లు గతంలో చాలా క్లాసులు చెప్పుకున్నాం, భారతవర్ష స్టడీ సర్కిల్లో, తర్వాత చాలా ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనండి, మనకి 2024 జూన్ నాటికి ఇంకోటి అండి, నెక్స్ట్ మనకు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 2024 నెక్స్ట్ ఇయర్ జూన్ నాటికి అన్నమాట స్మార్ట్ సిటీని పూర్తి చేయాలని చెప్పేసి మన కేంద్ర హౌసింగ్ మినిస్టర్ గారు హర్దీప్ సింగ్ పూరి గారు అనమాట తెలియజేయడం జరిగిందండి. అంటే ఈ యొక్క హౌసెస్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ సిటీస్ అయితే ఏవో ఉన్నాయో పేర్కొన్నారు అప్పుడు స్మార్ట్ సిటీస్ని, ఇంక 2015లో కూడా అక్కడ పేర్కొన్నారు. అయితే ఈ స్మార్ట్ సిటీస్ అనమాట నెక్స్ట్ 2024 జూన్ కల్లా కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఈయన ఇచ్చేసారు, ఇది ఒక ప్రకటన చేసిన జరిగింది అన్నమాట. ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి జరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగిందనమాట. ఓకేనండి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సెక్రటరీ ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ గారు ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడే సమీక్షించాలి పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగిందండి. ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారు, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి ఒక ప్రకటన తెలియజేశారు, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెట్టారు 2024 జూన్ నాటికి. ఓకేనండి, తర్వాత మనకి బీసీసీఐ ఉంటుంది కదండి, మనకి బోర్డ్ ఆఫ్
క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అన్నమాట, ఫర్ ఇండియా. ఓకేనండి. బీసీసీఏ మనకు తెలిసిందే. బీసీసీఏ అనేది మనకి మీడియా హక్కుల్ని ఈ మధ్య సొంతం చేసుకుంది. బీసీసీఏ మీడియా హక్కుల్ని ఎవరు, రిలయన్స్ సంబంధించి, మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంబంధించి, అదేంటి వయోకామ్ 18 అనే సంస్థకి, వయోకామ్ 18 అనే ఒక సంస్థ దక్కించుకుందనమాట. ఓకేనండి. ఎన్ని కోట్ల కంటే 5963 కోట్లకి ఈ యొక్క సంస్థ దక్కించుకుంది. ఈ కోట్ల మీదనే అడగచ్చు, లేకపోతే ఈ ఎవరు, ఏ సంస్థ, వయోకామ్ 18 సంస్థ అనమాట. ఓకేనండి. అయితే ఇది దేనికోసం అంటే మనకు తెలిసిందే, రెగ్యులర్గా అంటే మన టీమిండియా స్వదేశంలో ఆడే ఏ మ్యాచ్కైనా సరే టీవీ ప్రచారాలు మనకి డైరెక్ట్ లైవ్ చూస్తాం కదా, ఆ లైవ్లోను ఈ యొక్క మ్యాచ్ని మనం తొలగించడం కోసం స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రసారం కానుండగా, అదేవిధంగా మనకి ఇప్పుడు జియో సినిమా యాప్లో కూడా వీటిని లైవ్ స్ట్రీమ్ చేయనున్నారని చెప్పేసి ఆ మధ్య మొన్న ఇది ఈ ఒప్పందంలో కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం కింద అండి ఇది మొత్తం కలిపి 5963 కోట్లు అనమాట. అది ఏంటది, వయోకామ్ 18 అనే సంస్థ. ఓకే, సరేనండి. ఓకే, తర్వాత మనకు వచ్చేసరికి 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని చెప్పేసి మనకి ఒక సంస్థ ఇవ్వడం జరిగింది అనమాట, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ ఏంటంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనే సంస్థ. అది మనకి ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది ఈ ఇళ్ల ధరలు పెరుగుదల మీద. ఓకేనండి. అవి అందులో ఏ సిటీలో ఎక్కువగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి అని అడగొచ్చు అనమాట. అడిగితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటి మీద కూడా అడుగుతారు, ఎందుకంటే ఇది మనకి ఏవైనా సంస్థలు ఇచ్చే నివేదికలు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. అందులో ఏంటంటే మనకి చెన్నైలో ఎక్కువగా 11% ఎక్కువగా మన ఈ యొక్క ఇళ్ల ధరలు అనమాట, హౌసింగ్ ప్రైసెస్ అనమాట ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమున్నాయి, అహ్మదాబాద్ 9.1%, తర్వాత బెంగళూరు 8.9%, కోల్కతా వచ్చేసరికి 7.8%, హైదరాబాద్ 6.9% వృద్ధిని సాధిస్తాయని చెప్పేసి ఈ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటండి ఆ బ్యాంకు, ఆ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది దేనికోసం, ఇది దేనికి, ప్రజెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఉండే ఫస్ట్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఉండే 43 నగరాలని ఇచ్చేసేసి, ఏది నగరాల యొక్క డేటాను తీసుకొని సేకరించి ఏ నగరానికి ఇళ్ల ధరలలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సరే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇంకోటి అండి గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్రిసెట్ అండి. ఇక్రిసెట్ అనేది మనకి తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, కానీ ఆ అబ్రివేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్రిసెట్ ఏం చెప్పిందంటే, ఇటీవల ఒక అధ్యయనం కూడా చేసింది. ఏంటంటే మనం ఇక్రిసెట్ గురించి ముందు తెలుసుకున్నాం. ఇక్రిసెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ICRI SCAT, గుర్తుపెట్టుకోండి, ఇక్రిసాట్ అనమాట. ఓకేనండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అది మనకి ఈ ఇక్రిసాట్ యొక్క అబ్రివేషన్, అందరికీ తెలిసిందే, పటాన్ చెరువు జరుగుతుంది మనకి ఇక్రిసాట్ అనే సంస్థ. ఓకేనండి. అయితే ఇది దీని యొక్క అధ్యయనం ప్రకారం ఏంటంటే, ఎక్కువగా అందరు ప్రజలు, దేశంలో ప్రజలు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటున్నారు, న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవట్లేదు, వీటి వలన చాలా వరకు ఇమ్యూనిటీ తగ్గుతుంది అని చెప్పేసి, అదేవిధంగా పోషకాలు ప్రోటీన్స్ కూడా తక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పేసి, ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి కూడా, హానికరం కాదు ఆరోగ్యంలో ఇది తిరోగమనంలో ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన, ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగిందండి. ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఓకేనండి. అయితే గ్రామీణ ప్రాంతంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకి నగరాల గ్రామీణ ప్రాంతంలో ప్యాకేజ్ ఫుడ్స్ కూడా అలవాటు పడుతున్నారు చాలామంది అని చెప్పేసి కూడా ఈ యొక్క నివేదికలో తెలియజేయడం జరిగిందండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ మనకి ఎక్కువవుతుంది, ప్రపంచీకరణ అనేది ఎక్కువవుతుంది, ట్రెండ్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పిల్లలు చాలా వరకు చూసే ఉంటాం ఈ లేస్ అని అంటారు, కానీ అది ఏ బ్రాండో తెలియదు, ఏమౌంటో తెలియదు, అలా ఫ్యాట్ ఉంటుంది అది ఇది. అయితే మనకు ఫ్యాట్ అంటూ గుర్తొచ్చింది, గతంలో మనం చూసాం దేశంలో మొట్టమొదటిసారిగా ఫ్యాట్ ట్యాక్స్ వేసే రాష్ట్రం ఏది అని అడగచ్చు. క్వశ్చన్ మీకు ఎప్పుడైనా సరే అడుగుతారు, చూడండి, కేరళ అండి. కేరళ అది ఎప్పుడు, 2000
17లో వేశారు ఫ్యాట్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి ఓకేనండి. అయితే ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం మన క్లాసుల్లో, అది ప్రత్యేకత కొద్దిగా. ఓకే సరే అండి, తర్వాత మనం చూసుకుందాం. సూక్ష్మ ప్లాస్టిక్స్తో తీవ్ర మతి మార్పు అని చెప్పేసి ఒక అధ్యయనం చేయడం జరిగింది. అది ఏంటంటే మతి మార్పునే మనం ఏమంటాం, డిమెన్షియా అని ఇంగ్లీష్లో అంటాం. మతి మార్పు, డిమెన్షియా లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్స్ అంటే నన్ను అదర్ దాన్న మనకి 10⁻³ మైక్రాన్స్ ఉండే లెస్ దాన్ ఉంటాయో ఆ యొక్క మైక్రో పార్టికల్స్ అనేవి కార్సినోజెనిక్గా కూడా ఉంటాయండి. కార్సినోజెనిక్ అంటే మనకు తెలిసిందే క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి, క్యాన్సర్ కారకాలు కార్సినోజెనిక్. ఓకేనండి, ఇది మెదడిపైన జీ ఫ్యాప్ అనే ఒక ప్రోటీన్ యొక్క పరిమాణం కూడా తగ్గడానికి ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఈ అత్యంత హానికరం అని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి. ఓకేనండి, ఇది ఎవరు తెలిపారు అని చూసుకుంటే ఒకసారి అమెరికాలోని రోడ్ ఐలాండ్ యూనివర్సిటీ వారు తెలియజేయడం జరిగింది. అమెరికాలోని రోడ్ ఐలాండ్ శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మైక్రో ప్లాస్టిక్స్ గురించి చూసుకోండి. మైక్రో ప్లాస్టిక్స్ చూసుకునేటప్పుడు మైక్రో ప్లాస్టిక్స్లో ఇది మనకి జీఫ్యాప్ అని ఉంటుంది అన్నమాట. జీఫ్యాప్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది జీఫ్యాప్ అనేది ఎక్కువగా ఇది మన మెడికల్ టెర్మినాలజీలో ఉంటుంది. మెడికల్ కానీ ఫార్మసీ రంగాల్లో చదివే వాళ్ళు ఎక్కువగా మన టెర్మినాలజీ అనేది ఉంటుంది. అయితే జీఫ్యాప్ అంటే ఏంటి, ఇప్పుడు జీఫ్యాప్ అంటే ఏంటి, ఇప్పుడు గ్లియల్ ఫైబ్రిలేటరీ ఎసిడిక్ ప్రోటీన్ అన్నమాట. గ్లియల్ ఫైబ్రిలేటరీ ఎసిడిక్ ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోటీన్ అయినా అడగొచ్చు, ఈ విధంగానే సరే అడగొచ్చు అన్నమాట. ఇన్డెప్త్గా ఒకసారి చూసుకుంటే, లేకపోతే జీఫ్యాప్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి కొత్త వంగడాలతో హైబ్రిడ్ టమాటాస్ అని చెప్పేసి ఒక వార్తలు నిలిచిందనమాట. ఈ యొక్క కొత్త వంగడాలతో హైబ్రిడ్ టమాటాలు ఎందుకు అని ప్రశ్నించుకుంటే, చూసుకున్నాం గతంలో మనకి టమాటాలు ఉష్ణోగ్రతను తట్టుకోలేక వాటి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, వాటికి స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండకపోవడం, వాటి యొక్క ఉత్పత్తిలో చాలా తక్కువ దిగుబడి ఉండడం, వాటి యొక్క భారం అనేది ఈ సామాన్యుల పైన పడడం, వాటి కాస్ట్ భారం, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ కూడా కారణం అవ్వడం, తర్వాత రైతుల ఆత్మహత్యలు కూడా కారణమైంది, అదేవిధంగా రైతులు ధనవంతులు అవ్వడానికి కూడా కారణమైంది, అదేవిధంగా దొంగతనాలకు కూడా దారితీసాయి, చాలా జరిగాయండి టమాటో గురించి. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా టమాటో, ఆనియన్, పొటాటో ఓకేనండి ఈ మూడింటికి కలిపి టాప్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది అనమాట. ఆ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క ఈ స్టోరేజ్ కెపాసిటీని పెంచడం కోసం అనమాట. స్టోరేజ్ కెపాసిటీని పెంచడం కోసం ఈ యొక్క టాప్ అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ మధ్య టీఓపి టాప్, టీ అంటే టమాటో, ఓ ఆనియన్, పి అంటే పొటాటో, ఈ మూడు కూడా సెన్సిబుల్ టు హీట్ అండి, హీట్కి సెన్సిబుల్ అవుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి ఓకేనండి. అయితే ఇప్పుడు దేనికి ఇక్కడ ఉన్నాం మనం, సూక్ష్మ ప్లాస్టిక్ మనకి వంగడాలు, కొత్త వంగడాలు అని చెప్పేసి అన్నాం. అవి ఏంటంటే ఇవి అధిక గుజ్జు ఉంటుంది, వీటిలో అధిక గుజ్జు ఉంటుంది అంటే మనకి తక్కువలోనే ఎక్కువ జ్యూస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి, తర్వాత ఎక్కువ టెంపరేచర్ని కూడా తట్టుకుంటాయి, ఇప్పుడు చెప్పుకున్నాం ఎక్కువ టెంపరేచర్ని కూడా తట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఇది ఏపీ స్టేట్ మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవన శాఖ అయిన ఉద్యానవన శాఖ ఈ యొక్క మూడు వంగడాలని తయారు చేయడం జరిగింది. అదేంటంటే US-642 ఒకటి, అన్సోల్ ఒకటి, జువెల్ అనే ఈ యొక్క మూడు కూడా మూడు కొత్త వంగడాలను అనమాట. అనే వీటిని వినియోగంలోకి తీసుకురావడం చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టడం జరిగిందండి. ఓకేనండి, మనకి ఏం చెప్పున్నాం, ఎక్కువ టెంపరేచర్ని తట్టుకోవడం కోసం అన్నమాట. ఈ పైలట్ ప్రోగ్రామ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, స్టార్ట్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, మనకి గతంలో అడిగినట్టు చిత్తూరు జిల్లా. ఓకే, ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో ఎక్కడ మనకి మదనపల్లి అనేది టమాటోకి ఫేమస్. మదనపల్లి అని అడిగితే ఇక్కడ మనం మదనపల్లి అక్కడ ఆప్షన్ ఇస్తే మాత్రం మనం తప్పు పడిపోతాం, తప్పైపోద్ది, పప్పులో కాలేసిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కడ ఈ యొక్క న్యూ వంగడాలని సృష్టించి ఎక్కడ పైలట్ ప్రోగ్రామ్గా ఏర్పాటు చేశారో అని అడగవచ్చు. ఎందుకంటే ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అండి, ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనమాట టొమాటో అనేది. టొమాటో, ఆనియన్ కానీ, పొటాటో కానీ, ఇదే వీటి గురించి ఏంటంటే ఇది నిత్యావసరాలు అనమాట. ఈ నిత్యావసర సరుకుల పైన చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు చాలామంది.
ఓకే అయితే వీటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవన శాఖ అన్నమాట ఈ యొక్క మూడు వెరైటీలని తీసుకురావడం జరిగింది. అవేంటి? యుఎస్ 624 అన్సోల్ జువెల్ అనే ఈ యొక్క మూడింటిని కూడా తీసుకురావడం జరిగింది. ఇవి హైబ్రిడ్ రకం అండి. మనకి సాధారణ రకం అయితే ఏమున్నాయి, సాహో సాహితి అనే ఒక ఈ రెండు రకాలు కూడా సాధారణ రకం అన్నమాట. ఇవేంటి 15 to 20 టన్స్ ఇవన్నమాట సాధారణ రకం అన్నమాట. ఇదేంటి ఒక హెక్టార్కి దిగుబడి అన్నమాట, దిగుబడి తక్కువ. ఇప్పుడు హైబ్రిడ్ యొక్క హెక్టార్కి దిగుబడి ఎంత అంటే మనకి చూసుకుంటే మొత్తం కలిపి మనకి 35 to 40 టన్స్ వస్తుందన్నమాట. 35 to 40 టన్స్ అనమాట ఒక హెక్టార్కి. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.48 ఏకర్స్ గుర్తుపెట్టి నువ్వు. అలాంటివి కూడా మనకన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పిన్ పాయింటెడ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, మీరు భారతవ స్టడీ సర్కిల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, అందులో కూడా నేనే చెప్తుంటాను. ఓకేనండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ క్లాసెస్కి. ఓకే, అయితే ఈ యొక్క కొత్త వంగడాలను అనమాట మనకి ఎక్కడ ప్రారంభించారు పైలట్ ప్రోగ్రామ్ కానంటే చిత్తూరు జిల్లా పలమనేరు మరియు వి కోట మండలాలు, ఈ రెండు మండలాలు గుర్తుపెట్టుకోండి. పలమనేరు వి కోట మండలం అనమాట. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ మధ్య క్రైసిస్ ఏర్పడింది, అది అందరికీ తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే అంటే వీటికంటే అవి ప్రొడక్టివిటీ ఎక్కువ, వాటిలో ఇది ఉంటుంది, ఇది హీట్ని తట్టుకునే శక్తి కూడా ఎక్కువ అన్నమాట. హీట్ని తట్టుకునే శక్తి ఎక్కువ, ప్రొడక్టివిటీ తక్కువ. ఇది ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ వెన్ కంపేర్ టు మన దేశవాళీ రకంతో పోలిస్తే. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, వాటితో ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఓకేనండి, అయితే మనకి హైబ్రిడ్ వెరైటీని అది ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా వీయడం జరిగిందనమాట. అది సక్సెస్ అయితే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వీటి సరఫరా అనేది ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ అనేది పేర్కొనడం జరిగింది. ఇందులో ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంక ఎక్కువేం కాదు, చిత్తూరు జిల్లా పలమనేరు వీకోట మండలాల్లో అని గుర్తుపెట్టుకోండి. ఆ రకాలు ఏంటంటే యుఎస్ 642 అన్సోల్ జువెల్ అని గుర్తుపెట్టుకోండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి, అయిపోయింది. తర్వాత మనకు వచ్చేసరికి నైపుణ్య శిక్షణ రంగంలో మరోసారి ఏపీలోని అగ్రగామిగా నిలిచిందని చెప్పేసి ఒక రీసెంట్ ఒక ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, గత నెలలో మనకు వచ్చేసరికి జూలై నెల, మనం ఆగస్టులో కాదు జూలై మంత్లో అనమాట, జూలై మంత్ సంబంధించిన అన్నమాట. ఇదేంటి, ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వాటర్ మేనేజ్మెంట్ మరియు ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ అనమాట, ఈ రెండింటికి ఈ యొక్క సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, నైపుణ్య శిక్షణ రంగంలో. ఏంటి నైపుణ్య శిక్షణ రంగం, మనకి ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనకి ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏపీ గత నెలతో పోల్చుకుంటే మనకి ఏపీలోనే, అది ఏపీ అనేది దేశంలోనే అగ్రగామి మెగా సంస్థగా కూడా నిలవడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. దేనిలో అని అడుగుతారు, వాటర్ మేనేజ్మెంట్ అండ్ ప్లంబింగ్ స్కిల్ సెంటర్ అనమాట. ఓకేనండి, వీటి సంబంధించిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో ఏకంగా 2670 మందికి ఈ యొక్క శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా వాటర్ ప్లంబింగ్లో మెరుగైన ప్రతిభ చూపి అవార్డు కూడా గెలుచుకుందని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది. ఓకేనండి, వీటికి ఆల్రెడీ న్యాక్ గుర్తింపు కూడా వచ్చిందండి, న్యాక్ గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, న్యాక్ అంటే మనం చూస్తూ ఉంటాం చాలా కాలేజీ బోర్డుల మీద, వీటి మీద జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. మీరు మనం ఎప్పుడు కూడా జనరల్గా చూడాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి బిట్లు రావండి, బిట్స్ అనేవి ఎక్కడ వస్తాయి. మనం జనరల్గా ఒక తోవలు ట్రావెల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఉండి బయట పరిసరాలని మనం గమనిస్తుండేటప్పుడు కానీ, లేకపోతే బయట వేరే ప్రదేశాలను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ గమనిస్తే మనకి యాడ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి, గవర్నమెంట్ యాడ్స్ ఇవన్నీ కూడా. వాటిని మనం ప్రత్యేకించి చూసుకోవాలి. ఓకేనండి, చాలా ప్రత్యేకం, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను గతంలో ఎగ్జామ్స్లో చాలా ఫేస్ చేసినవి ఏంటంటే, ఈవెన్ ఎవరీ పెట్రోల్ బంక్ దగ్గర కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఉజ్వల స్కీమ్ ద్వారా మేము ఈ దీన్ని ఉజ్వల స్కీమ్ ద్వారా మేము తీసుకొచ్చాము ఈ గ్యాస్ సిలిండర్స్, మనకి 9 crores గ్యాస్ సిలిండర్స్ ఉమెన్స్కి మేము ఈ కష్టాన్ని తగ్గించామని చెప్పేసి మనం చాలా యాడ్లు చూస్తుంటాం. అటువంటివి అన్నమాట, అటువంటివి చాలా మనం చూసి
నేర్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం న్యాక్ అనేది కూడా చూసి ఉంటాం చాలా దగ్గరలో, చాలా బర్డ్స్ మీద కూడా మనం చూసుంటాం. ఏంటి న్యాక్ అనేది? అదేంటి, ఇది నేషనల్, ఇవి కాలేజీలకు ఇస్తారు అన్నమాట, కాలేజీలకు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటెడ్ కౌన్సిల్ అన్నమాట. ఓకేనండి, న్యాక్, NAACE, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటెడ్ కౌన్సిల్, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క అవార్డు అనమాట ఇవ్వడం జరిగింది ఎవరికి, ఈ స్కిల్ డెవలప్మెంట్ మనకి వాటర్ మేనేజ్మెంట్ అండ్ ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్కి, దేశంలోనే వీటికి అవార్డు రావడం జరిగిందండి. ఓకే, తర్వాత అండి మనకి ఎంఫాట్, ఎంటార్ అనే ఒక సంస్థకి మన దేశ, అదే మన కేంద్ర ప్రభుత్వం అన్నమాట, డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక లైసెన్స్ని ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా ఈ ఎంటార్ అనేది ఏం చేస్తుందంటే, ఈ రక్షణ రంగానికి అవసరమైన మెకానికల్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రానిక్స్ పార్ట్స్, తర్వాత సబ్ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి, డివైజెస్ ఉంటాయి, సబ్ డివైజెస్ కొన్ని ఉంటాయి, వాటి కోసం అని చెప్పేసి ఈ టెక్నాలజీ ఎంటార్ టెక్నాలజీ అనే సంస్థకి అప్పచెప్పడం జరిగింది. ఓకేనండి, అంటే వీటి ద్వారా ఏంటంటే విదేశాలకు కూడా విదేశీ ప్రాజెక్టులు కూడా మన దేశంలో పెట్టుబడులు పెడతాయి అనే ఒక కాన్సెప్ట్తో ఇవ్వడం అనేది జరిగింది. ఇది కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఓకేనండి, తర్వాత మనం ఇంకోటి చూసుకుందాం, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేవి మనకి ఈ మధ్య ఒక మూడింటికి ఇవ్వడం జరిగిందండి. అదేంటి, గోవాలో ఒక రైస్కి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక హనీకి, తర్వాత ఒక రాజ్మాకి కూడా ఇవ్వడం జరిగింది. అవి చూసుకుందాం ఏంటంటే, ఇవి మనకి 1999 యాక్ట్ ఉంటుంది మనకి, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అండ్ గూడ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్, గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్ 1998 అనే ఈ యాక్ట్ ద్వారా ఈ యొక్క మనకి జిఐ ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో వచ్చేసరికి మనకి ఏంటి, మ్యాజిక్ రైస్ అండి, గుర్తుపెట్టుకోండి, మ్యాజిక్ రైస్ అనేది ఒక మ్యాజిక్ రైస్కి ఇవ్వడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడుగుతారు, అస్సాం. మనకి మోస్ట్ ఫోకస్ అండి ఎక్కువగా అస్సాం, మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి ఏ క్రీడలు కానీ లేకపోతే ఎటువంటి పండగలైనా, ఎటువంటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఎటువంటి రిమైనింగ్ ఆల్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్, మణిపూర్ ఇష్యూస్ కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ మనకి చైనా బార్డర్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా అండి మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రైస్కి ఇచ్చారనమాట, ఈ రైస్ని ఏమంటారు, చొక్కువా రైస్ అని కూడా అని అంటారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి, చొక్కువా రైస్ అని కూడా అని పిలుస్తారు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనండి, గతంలో అస్సాం రాష్ట్రంకి ఏమి ఇచ్చారు, బబోర్ధన్ రైస్ అనే దానికి కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఆల్రెడీ మనం జమ్మూ కాశ్మీర్ గురించి కూడా చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక రెండింటికి ఇచ్చారని చెప్పేసి, అందులో ఏంటి, ఒకటి హనీ, ఇంకోటి ఏంటి మనకి ఈ యొక్క రాజ్మాకి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకుంటే అదేంటి, ఇది సులై హనీ అనేది, సులై హనీ గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన హనీ. ఇది ఒక ప్రత్యేక రకమైనది అనమాట. ఇది వీటికి ఒక ఏదైనా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే దానికి ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉండాలండి. ఆ రీజియన్లో పండించే వంట అయినా లేకపోతే పండించే పంట అయినా లేకపోతే ఎటువంటి డిఫరెంట్ యూనిక్గా ఉంటాయో ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఆ ప్రోడక్ట్స్కి ఇచ్చేదే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అని గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క ప్రధాన సంస్థ ఎక్కడ ఉంది, మన ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఓకేనా, అయితే మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏందానికి వచ్చాయంటే రాజ్మా కూడా వచ్చిందని చెప్పుకున్నాం. ఆ రాజ్మా ఏంటంటే మనకి భద్రవాహ్ రాజ్మా, గుర్తుపెట్టుకోండి, భద్రవాహ్ రాజ్మా అనేది కూడా మనకి దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనండి, తర్వాత మనకి ఇస్రో యొక్క స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో ఉంది. ఇది వీళ్ళ ద్వారా అన్నమాట ఒక డివైజ్ని కనుగొన్నారన్నమాట వీళ్ళు. ఆ డివైజ్ ఏంటి, నాబ్ మిత్రా, గుర్తుపెట్టుకోండి, నాబ్ మిత్రా డివైజ్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఓకేనండి, ఇస్రో స్పేస్
అప్లికేషన్ సెంటర్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటాం మనం. అహ్మదాబాద్లో ఉంది అది. ఓకేనండి, ఈ యొక్క సంస్థ ఈ నాబ్ మెథడ్ అనే ఒక సిస్టమ్ని కనుగొందనమాట. దేనికోసం అంటే మనకి మత్స్యకారులు చాలామంది ఉంటారు, పాపం చాలాసార్లు వేటలకు వెళ్తుంటారు, వాళ్ళ జాడలు తెలియవు కూడా. చాలాసార్లు మనం చూసే ఉంటాం పేపర్లలో, వీటిలో, వాళ్ళన్నింటిలో కూడా న్యూస్లో చూస్తున్నాం. అయితే వారిని ట్రాక్ చేయడం కోసం అన్నమాట ఈ డివైజ్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇస్రోకి సంబంధించి ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్లో ఉండే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది దేనికంటే ఇది సిగ్నల్ అండి, ఇది సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. వాటి నుంచి ఆ డివైజ్కి అనమాట సిగ్నల్ ఇస్తుంది, ఏ బోట్ అయితే వెళ్తున్నారో ఆ బోట్కి వీటిని అమర్చుతారన్నమాట. ఓకేనండి, ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది యొక్క శాటిలైట్ బేస్డ్ డివైజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది నాబ్ మిత్రా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం చదివేటప్పుడు ఉంటాయి, గుర్తుంటాయి అనుకుంటాం, కానీ మల్టిపుల్ టైమ్స్ మనం కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మనకి తర్వాత వచ్చే అంశాలను కూడా అన్నింటినీ కంబైన్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. తర్వాత ఇంకోటి అండి, మనకి శీతాకాలి ఫోక్ అనేది ఫోక్ డ్యాన్స్, ఇది ఒక చిన్న ఫోక్ డ్యాన్స్ అనమాట. దీన్ని కేరళలో ఒకసారి, ఇది ఈ మధ్య వార్తలో వచ్చింది, ఇదేంటంటే 25 మెంబర్స్ ఒకేసారి గుమ్మిగూడి డ్యాన్స్ చేయడం అనమాట. అంటే ఇటువంటి క్రీడ ఫస్ట్ టైం అనమాట, అంటే 25 మెంబర్స్తో ఆడడం అనేది ఫస్ట్ టైం అనమాట ఈ క్రీడ. సో ఇది మనకు వార్తల్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆర్ట్ అనమాట, మనకేంటిది నృత్యం లాంటిది. ఓకే, ఒక 20 మెంబర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి చిన్న డ్యాన్సులు చేయడం అనమాట, ఇది ఒక పెర్ఫామ్ చేస్తారు. ఓకేనండి, ఇది శీతాకాలి ఫోక్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు శీతాకాలి ఫోక్ అని అంటే మళ్ళీ ఇంకెక్కడికో శీతాకాలం అని చెప్పేసి ఉత్తరాఖండ్ అటు వెళ్ళిపో అవసరం లేదు. ఓకేనండి, అంటే మనం చెప్తున్నాను జనరల్గా ఇది మనం కేరళకు సంబంధించి. ఓకేనండి, తర్వాత వచ్చేసరికి ఒక యాప్ అనేది మనకు ఉందండి, ఏది కర్మన్ ప్రహరీ యాప్ అనేది మనకి వార్తలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యాప్ అనేది మనకి దేనికోసం అంటే ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ని ఫైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఎవరు అని గుర్తుపెట్టుకోండి, కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ గుర్తుపెట్టుకోండి. కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ. ఇది దేని కింద పనిచేస్తుంది, మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాటి కింద పనిచేస్తుంది అన్నమాట ఈ సంస్థ. ఈ కనన్ ప్రహరీ యాప్ని ద్వారా ఈ ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళని చేయడం కోసం అన్నమాట ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఓకేనండి, తర్వాత ఇంకోటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ అంటాం మనం, ఐఎన్ఎస్ మహేంద్రగిరిని మనకి ఇది మన భారతదేశ అమ్ములు పొదులోకి ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట రానున్నది. అది ఎవరు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉపరాష్ట్రపతి గారు మరియు రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ గారి భార్య సతీమణి అయిన సుదేశ్ ధన్కర్ గారు. ఆవిడ ఏంటంటే ముంబైలో ఈ మజ్గవ్ డాక్ యార్డ్ షిప్ యార్డ్లో లిమిటెడ్లో దీన్ని ప్రారంభించనున్నారన్నమాట. ఓకేనండి, ఇది ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది మనకి గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు అని అడుగుతారు. ఓకేనండి, మజ్గవ్ డాక్ లిమిటెడ్ దగ్గర ఎక్కడ ముంబైలో ఏర్పాటు లాంచ్ చేస్తారు అని చెప్పేసి ప్రకటన వచ్చింది. లాంచ్ చేస్తారు కాబట్టి ఎలాగో గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది ఎవరు చేశారంటే ఈజీ గుర్తుపెట్టుకోండి, మనకి సుదేశ్ ధన్కర్ గారు ఎవరు మనకి ఈ మన జగదీప్ ధన్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి గారు ఆయన యొక్క మిసెస్ సతీమణి గారు. ఓకేనండి, అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇది వీటి గురించి కొంత చెప్పారు ఇన్ఫర్మేషన్. ఇండియన్ నేవీ ఈ మేరకు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. భారత నౌకాదళ స్వావలంబన కోసం, స్వావలంబన అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన స్వదేశంగా సాధించిందనమాట. ఇది మన స్వదేశం అంటే మన ఇండినీషియలీ ప్రిపేర్డ్ షిప్ అనమాట ఇది. ఓకేనండి, అద్భుతమైన పురోగతికి యుద్ధన ఒక మహేంద్రగిరి అనేది లాంచ్ చేయడం నిదర్శనం అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అంటే మనం ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఇంకా మనం వేరే దేశాలు వాళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడకుండా మన టెక్నాలజీ మీద మనం డిపెండ్ అయ్యి చేసుకున్నదంతా కూడా ఇండిజీనియస్ టెక్నాలజీ కింద వస్తుందండి. ఓకేనండి, అయితే తర్వాత అడ్వాన్స్డ్ వెపన్స్
సెన్సార్స్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటివి అభివృద్ధి చెందిన వ్యవస్థలు ఈ అధునాతన యుద్ధ నౌకలో ఉంటాయని కూడా వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి వీటిలో. అంటే ఈ టెక్నాలజీ అనేది మన భారతదేశంలో ఇంకా ఇలాగ ఇంక్రీజ్ అవుతుంది ఉంది అని చెప్పేసి, మనకి ఇండిజినియస్లీ ప్రిపేర్డ్గా మనం ఎంతవరకు ఎదుగుతున్నాం అని చెప్పేసి మన కాలానుగుణంగా మన భారతదేశం ఏర్పాటు చేయబోతున్న ఇండియన్ నావల్ షిప్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టివిటీస్ ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయండి. తర్వాత ఫోకసింగ్ ఆన్ ఎకనామికల్ యాక్టివిటీస్ కూడా ఫోకసింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం గ్రూప్ టూలో చదివేటప్పుడు మనకి చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్కి మనం గ్రూప్ టూ ప్రిలిమ్స్ సంబంధించి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మిక్స్చర్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ ఐఎన్ఎస్ అయితే ప్రస్తుతానికి ఇది మనం ఎకనామిక్ పాయింట్స్ వచ్చేసేప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ ఓరియంటెడ్లో మనకు ఉంటుంది. ఓకేనండి, అయితే ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా మనం చదువుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఇంకోటి వార్తల్లో ఉందండి ఒకసారి. అయితే మనకి ఏపీతో సహా 5 రాష్ట్రాల్లో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందనమాట. ఓకేనండి, ఇదేంటంటే సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికల్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఎవరు అధ్యయనం చేశారన్నమాట. ఎవరంటే ఐకార్ వారు. ఐకార్ అంటే అక్కడ మనకి ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు అన్నమాట. ఈ యొక్క మనకి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, దాంట్లో భాగంగానే ఏంటంటే కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ అన్నమాట. ఈ యొక్క పేరు, ఆ పేరు మీద ఈ యొక్క కొన్ని ఇది వీటిని రిలీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానాలను ఐకార్ శాస్త్రవేత్తలు పరిశీలించి నివేదిక సమర్పించారు. దీని ద్వారా ఐకార్ వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగిందండి. ఓకేనండి, తర్వాత సుస్థిరతకు పెను సవాలుగా రసాయన ఎరువులు, నీరు, విద్యుత్ అధిక వినియోగం అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా సస్టైనబుల్గా ఉండాలండి. సస్టైనబిలిటీ అంటే ఏంటి, క్రమంగా ఒకే దీని మీద ఉండాలన్నమాట. అది హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఏదైనా మనం చూస్తే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడు క్లైమేట్ చూసుకున్నా సరే, వెదర్ చూసుకున్న క్లైమేట్ అంటారు, క్లైమేట్ చూసుకున్నా సరే హెచ్చుతగ్గులు ఉంటుంది. ఒకసారి ఎల్నినో ఒకసారి ల్యానినో రకరకాలు ఉంటాయి. చాలా విధాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం పంటల తీరు కూడా మనం గమనించే ఉన్నాం. ఓకేనండి, అయితే వాటికి సంబంధించి మన ఐకార్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సుస్థిరత ఏదైతే ఉంటుందో, సస్టైనబిలిటీ, మీరు గుర్తుపెట్టుకోండి సార్ అందరూ కూడా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కంపల్సరీగా మనం చదువుకోవాలండి. సస్టైనబుల్ అనే వర్డ్ వచ్చేటప్పుడు మనం ఆ యొక్క కరెంట్ అఫైర్స్ని కానీ ఆ యొక్క స్టాక్ జీకని కానీ వేటిని కూడా వదలకూడదు. ఓకేనండి, అన్నిటినీ కూడా మనం చదువుకుండాలి. ఎందుకంటే ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, తర్వాత మనకి ఇండియన్ సొసైటీలో కూడా, తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా, తర్వాత మనకి దీంట్లో ఏంది ఏపీ ఎకానమీలో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి, తర్వాత అదేవిధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ వాటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి, అందులో అందరికీ తెలిసిందే, కొన్ని తెలియని వారికి ఎవరికైనా ఉంటే ఈ ఒక నోట్ చేసుకోండి. ఓకేనండి, తర్వాత మనకి దీంట్లోనే మనకి ముందంజ ఉందని చెప్పేసి ఐకార్ వారు తెలియజేయడం జరిగింది. దేంట్లో ఈ 5 రాష్ట్రాల్లో సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ 5 స్టేట్స్ ఏమంటే మనకి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ అన్నమాట. తర్వాత ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్, తర్వాత మిజోరాం, తర్వాత కేరళ, 4th మధ్యప్రదేశ్, 5th వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఈ 5 మాత్రమే సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని చెప్పేసి, ఇవి ఆల్రెడీ సాధించాయని చెప్పేసి కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ఒక నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనండి, ఫైన్, గుర్తుపెట్టుకుని. తర్వాత ఇంకోటి మనకి ఏపీ స్టేట్లో స్క్రాప్ యూనిట్ అనమాట ఏర్పాటు చేశారు. ఈ స్క్రాప్ యూనిట్ అనేది దక్షిణ భారతదేశంలోనే, మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిది అనమాట. ఓకేనండి, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి తొలిసారిగా గుంటూరులోని బుడంపాడు వద్ద హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ పేరు మీద అనమాట, గుర్తుపెట్టుకుంటే హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ పేరు మీద ఈ పేరుతో స్క్రాప్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, 15 ఇయర్స్ ముగిసిన రిజిస్టర్డ్ వాహనాలను, ఇది మనకి ఏవైతే 15 ఇయర్స్ అయిపోతాయో కొన్ని వాహనాలు ఉంటాయి,
మనం అరుగు తరుగుదలలో ఉన్నాయి వాటి యొక్క పాడైపోయి ఉంటాయి, స్క్రాప్ అయిపోతే చాలా వాహనాలు కూడా, ఆ వాహనాలన్నీ కూడా వాటిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వీటి యొక్క వేస్టేజ్ని అక్కడ భద్రపరిచేసి ఈ వాటికి కొంత విక్రయించారన్నమాట. ఎవరైతే తీసుకుంటారో ఆ విక్రయించేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేశారన్నమాట. అయితే వీటి ఈ సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తారో, ఎవరైతే స్క్రాప్ యూనిట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇచ్చేవారికి కొత్త వాహనం తీసుకునేటప్పుడు కొంత డిస్కౌంట్ ఇస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. ఓకేనండి, ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే ఓకే. అయితే ఇది మనకి ఏంటంటే మనకి పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది వీటి వల్ల, మనకి అనుకోకుండానే అందులో ఏమైనా ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. ఈ వేస్ట్ కూడా అంటే మనకి నథింగ్ బట్ ఒక వెహికల్ ఏదైనా ఉందంటే అందులో కంపల్సరీగా ఈ వేస్ట్ ఉంటుంది, మనకి ఐరన్ వేస్ట్, మనకి వేస్టేజ్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇవి ఇంపార్టెంట్ అనమాట. అది ఇదే చెప్తున్నారు. ఇటీవల కేంద్రం కాలుష్యం కలిగించే పనికిరాని వాహనాలను తొలగించేందుకు స్క్రాపింగ్ విధానాన్ని తీసుకొచ్చిందనమాట. అందులో భాగంగానే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా, గుర్తుపెట్టుకోండి, సౌత్ ఇండియాలోనే మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇది రావడం జరిగింది. ఏది, ఈ యొక్క ప్లాంట్ని పెట్టారండి, గుర్తుపెట్టుకోండి. గుంటూరులో ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే గుంటూరులో బుడంపాడులో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది దీని పేరు ఏం పేరు అని అడుగుతారు, హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, హిందుస్థాన్ రీసైక్లింగ్ హబ్. ఓకే, తర్వాత మనకి కౌలు రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది మనకి వార్తలో వచ్చింది. అది నిన్న మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. వరుసగా 5వ ఏడాది మొదటి విడతగా ఈ యొక్క సొమ్మును విడుదల చేయడం జరిగింది. అయితే ఎవరికంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సిసిఆర్సీ అనే సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్ ఉండే రైతులకు మాత్రం ఈ యొక్క 7500 రూపాయలు అందించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి సిసిఆర్సీ ఉంటుంది, మనకి క్రాప్ కల్టివేషన్ రైట్స్ సర్టిఫికేట్ అనేది. ఈ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో ఈ వాళ్ళని కౌలు రైతులుగా పరిగణించి 7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దేని ద్వారా, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా, అది కౌలు రైతులకు సంబంధించి 7500 రూపాయలు, గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకు వచ్చేసరికి పిఎం కిసాన్ అది వచ్చేసరికి అది వేరు, మొత్తం కలిపి 13500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ అనేది 13500. కానీ ఇక్కడ మనకి కౌలు రైతులకు ఎంత వేశారంటే 7500 రూపాయలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మొత్తం అర్హులు ఎంతమంది, 146324 మంది అన్నమాట. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ రైతులు కూడా ఉన్నారన్నమాట ఈ కౌలు రైతుల జాబితాలో. అయితే ఈ వీళ్ళకి వేయడం జరిగింది, రైతు వరుసగా 5 ఏడాది ఎంత వేశారని అడగచ్చు. వరుసగా 5వ ఏడాది కూడా మొత్తం అంతా కలిపి ఎంత అంటే 109.74 crores అనమాట, కౌలు రైతులకు కానీ మాత్రమే. అయితే కొంత ఉంటుంది, ఎవరు ఇప్పుడు మనకి పంట నష్టపోయిన వాళ్ళు ఉంటారు, పంట నష్టపోయే 11373 మందికి రైతులకి ఇన్పుట్ సబ్సిడీగా మనకి 11.01 crores అనమాట ఈ 5 ఇయర్స్లో వేయడం జరిగిందని చెప్పేసి చేశారు. అదేవిధంగా మొత్తం రెండింటికి కలిపి 120.75 crores ఆర్థిక సహాయం ద్వారా ఆర్థిక సహాయం విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. ఓకేనండి, తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసరికి పర్సన్స్ న్యూస్ ఒకసారి చూసుకుందాం. పర్సన్స్ అంటే ఇప్పుడు మనకి రైల్వే న్యూ సీఈఓగా మనకి ఒక ఉమెన్ అనేది నిలవడం జరిగింది. ఆవిడ ఎవరంటే జయవర్మ సిన్హా గారు, గుర్తుపెట్టుకోండి. ఈవిడ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే గత 166 సంవత్సరాల దేశ రైల్వే చరిత్రలోనే తొలి మహిళా రైల్వే బోర్డు చైర్మన్గా వ్యవహరించడం గమనార్హం అనమాట, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ జయవర్మ సిన్హా గారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ 1న ఈ యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకేనండి, అయితే గతంలో ఎవరుండేవాళ్ళు, అనిల్ కుమార్ లహోతి అతను ఉండేవారన్నమాట, అతని ప్లేస్లో మనకి ఈ ఉమెన్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, ఇది మనకి ఏంటి, జయవర్మ సిన్హా గారు, గుర్తుపెట్టుకోండి. జయవర్మ సిన్హా గారు 1988 బ్యాచ్ అనమాట, ఇండియన్ రైల్వే సర్వీస్ బ్యాచ్ ట్రాఫిక్ ఉంటుంది కదండి సర్వీసెస్, యూపీఎస్సీలో భాగంగానే అందులో ఈ యొక్క 1988 బ్యాచ్ అనమాట ఈ యొక్క
చైర్మన్ ఎవరైతే ఉన్నారో జయవర్మ సిన్హా గారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. 166 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మొట్టమొదటి మహిళ చైర్మన్ అన్నమాట, రైల్వే మహిళ చైర్మన్గా నిలవడం జరిగింది. ఓకే, తర్వాత మనకి పొచ్చ మాల్యాద్రి గురువు గారు, మనకి ఇతను ఉపాధ్యాయులు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు. ఇతను మరణించడం జరిగిందనమాట. అయితే ఇతను ఉపాధ్యాయుడే కాకుండా ఇతను ఒక రచయితగా మరియు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ మొత్తం 155 జర్నల్స్ను కూడా తీసుకురావడం జరిగింది మనకి. అదేవిధంగా 2008లో ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. తర్వాత మొత్తం వివిధ వార్తాపత్రికల్లోనూ జాతీయ స్థాయిలో మొత్తం కూడా 360 ఎడిటోరియల్స్ను కూడా రాయటం అనేది జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, మాల్యాద్రి సార్. ఓకేనండి, మాల్యాద్రి గురువు గారు, పుచ్చ మాల్యాద్రి గారు గుర్తుపెట్టుకోండి. ఇతను మోస్ట్ ఇంపార్టెంట్. ఇతను రిలేటెడ్ టు విచ్ అంటే మనకి టీచర్స్. ఓకేనండి, వృత్తిపరంగా ఉపాధ్యాయులు. ఓకే, తర్వాత ఇంకొకటి క్లేర్ కౌటిల్యో అనే ఒక పర్సన్ అనమాట మనకి వార్తలో రావడం జరిగింది. ఈవిడేంటంటే మన భారత సంతతి మహిళ అనమాట. ఇటీవల బ్రిటన్ పిఎం ఋషి సునాక్ గారు ఉన్నారు కదా, ఈ ఋషి సునాక్ గారు కొత్తగా అపాయింట్ చేశారనమాట క్యాబినెట్లోకి. గతంలో ఒకరు ఉండేవాళ్ళు, ఆయన ఎగ్జిట్ అవ్వడం వలన ఈవిడ్ని అందులో ఆ యొక్క మహిళా సభ్యురాలుగా ఆ క్యాబినెట్లో మహిళా సభ్యురాలుగా తీసుకురావడం జరిగిందనమాట. అక్కడ రక్షణ శాఖ మంత్రి ఇది అతను రాజీనామా చేయడం వలన మనకి ఈ క్లేర్ కౌటిల్యో అనే మన భారత సంత చెందిన మహిళని తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి కూడా అడగచ్చు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో, ఐ మీన్ విదేశాల్లో ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటారో ఆ ఇటువంటి పర్సనాలిటీస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంకోటండి, మద్రాస్ హైకోర్టు మనకి చీఫ్ జస్టిస్గా శాశ్వతంగా అంటే ఇంకా పర్మనెంట్గా ఇప్పుడు మనకి ఒక చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. ఎవరంటే ఆయన పేరు జస్టిస్ నిడమోలు మాలా గారు. గుర్తుపెట్టుకోండి, జస్టిస్ నిడమోలు మాలా గారు అంటే నియమించలేదు. ఇప్పుడు మనకి ఈ యొక్క ఎవరైతే మనకి సుప్రీంకోర్టు కొలీజియం అయితే ఏదైతే ఉంటుందో ఈ కొలీజియం అనేది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగిందనమాట. ఈవిడ ఇంపార్టెన్స్ ఎక్కువ చెప్పుకుంటా ఒకసారి మనకి. ఈవిడ ఎవరంటే మనకి మన రచయిత ఎవరు, స్వర్గీయ శ్రీశ్రీ గారు అన్నమాట. శ్రీశ్రీ గారి యొక్క కుమార్తె అనమాట ఈవిడ. గుర్తుపెట్టుకోండి, జస్టిస్ నిడమూలు మాల గారు అనమాట. ఓకేనండి, లాస్ట్ ఇయర్ మార్చిలో ఈవిడ అదనపు న్యాయవాదిగా కూడా వర్క్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఇయర్ ఒకసారి అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు కొలీజియం అనేది సిఫార్సు చేయడం జరిగింది దేనికి, కేంద్ర ప్రభుత్వానికి. ఓకేనండి, ఓకే. తర్వాత మనకి సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కి మన మాజీ సీజే అయిన ఎన్వి రమణ గారు ఒక మెంబర్గా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏం లేదు, ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనకి ఎప్పుడు ఏ బిట్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి మనకి అన్నీ కూడా మనకి మోస్ట్ ఇమినెంట్ పర్సనాలిటీస్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అందులో భాగంగానే మనకి మాజీ సీజేగా ఉన్నారు కదండి ఎన్వి రమణ గారు, అతను మనకి ఇప్పుడు సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ SIMC అనే ఒక సంస్థకి ఈ యొక్క మెంబర్గా వహిస్తున్నారన్నమాట. ఓకేనండి, తర్వాత ఇంకోటి మిస్ ఎర్త్ ఇండియా 2023. గుర్తుపెట్టుకోండి ఒకే ఒక విషయం, మిస్ ఎర్త్ ఇండియా 2023 ఎవరు గెలుచుకున్నారని చెప్తే మనకి ప్రియాన్ సేన్ అనే ఆవిడ ఒక ఉమెన్ అనమాట నిలిచారు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కడ జరిగే పోటీలు, రాజస్థాన్ అనమాట. ఈవిడ పోటీలు ఢిల్లీలో జరిగాయి. ఈవిడ ఏ స్టేట్కి సంబంధించింది, రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన అనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, ప్రియాన్ సేన్ అనమాట. మిస్ ఎర్త్ ఇండియా చాలా ఉండేయండి, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలా ఉంటాయి. అదేవిధంగా ఇది కూడా ఇస్తే మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట. ఓకేనండి, తర్వాత మనకి సింగపూర్ అధ్యక్షులుగా నిన్న నియమితులు అవ్వడం జరిగింది. మన భారత చెందిన నిన్న ఎలక్ట్ అయ్యారనమాట అతను సింగపూర్ అధ్యక్షుడికి, అధ్యక్షునిగా కొత్త అధ్యక్షుడిగా. ఎవరు ఆయన పేరు, ధర్మన్
సన్ముఖరత్నం గారు గుర్తుపెట్టుకోండి. ధర్మన్ సన్ముఖరత్నం గారు ఇతను మనకి అప్పుడు పూర్వం అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఇతను తమిళనాడు సంబంధించిన వ్యక్తి అన్నమాట. అక్కడ అధ్యక్షునిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉండే అధ్యక్షుడు హలీమా యాకబ్ గారు. అతని యొక్క పదవీకాలం అన్నమాట ఈ సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 13 కల్లా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎలక్షన్ వీటికి ఎలక్షన్ జరగడం వలన మనకి ధర్మన్ సన్ముఖరత్నం గారు ఈ యొక్క పదవిని స్వీకరించనున్నారు. ఈ యొక్క టెన్యూర్ ఎంతంటే 6 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఓకేనండి. తర్వాత మనకి స్పోర్ట్స్ విషయంకి వస్తే, స్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఉమెన్స్ హాకీ 5S ఆసియా కప్ అనేది మనకి నడవడం జరిగిందండి. ఇందులో ఈ విన్నరు రన్నర్ చూసుకున్నాం. విన్నర్ ఎవరంటే మనకి విన్నర్లో మన ఇండియా అనేది గెలవడం జరిగింది. రన్నర్ థాయిలాండ్ అన్నమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇది ఓకే, ఇది ఎక్కడ జరిగిందని అడుగుతారు. ఎక్కడ జరిగిందంటే మనకి సిలాలాహ్ ఒమన్ అనమాట. సిలాలాహ్ ఒమన్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే తర్వాత ఇంకొకటి మనకి జ్యూరిచ్ డైమండ్ లీగ్ అవుట్ అనేది ఒకటి ఉందండి. దీంట్లో ఏంటంటే జావలింగ్ స్టార్ నీరజ్ చోప్రా గారు ఈ 2వ స్థానంలో నుండి రజతం గెలుచుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఉండేవాళ్ళేమో ఒక ఇతను 2వ స్థానంలో ఉండడం వలన మొదటి స్థానంలో ఉంటే మనకి స్వర్ణం గెలుచుకునే వాళ్ళు, 2వ స్థానంలో ఉండడం వలన రజతానికి పరిమితం అయ్యారు నీరజ్ చోప్రా గారు జ్యూరిచ్ డైమండ్ లీగ్లో. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి వచ్చేసరికి అవార్డ్స్ ఉంటాయి. అవార్డ్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి రామన్ మ్యాగ్సెసే అవార్డు, గుర్తుపెట్టుకోండి. రామన్ మ్యాగ్సెసే అవార్డు అనమాట ఈ సంవత్సరం 4 ఇవ్వడం జరిగింది. అందులో ఒక భారతీయుడు కూడా ఉన్నారన్నమాట, భారతీయ వైద్యులు. ఇతను ఏంటంటే ఆంకాలజిస్ట్ అనమాట. ఆంకాలజిస్ట్ అని ఎవరిని అంటాం, క్యాన్సర్ వైద్యులు అనమాట. క్యాన్సర్ వైద్యులు అంటే క్యాన్సర్ని నియంత్రించే, క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే వైద్యుల్ని ఆంకాలజిస్టులుగా పేర్కొంటాం. ఓకేనండి. అయితే వీటిలో మనం ఒకసారి చూసుకుంటే ఈ యొక్క వీటిని మనం ఆసియా నోబుల్గా కూడా పరిగణిస్తాం. అయితే ఈ సంవత్సరం ఫిలిపీన్స్ క్యాపిటల్లో మనీనాలో ప్రకటించడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటంటే, కొత్త పేర్లు మనం చూసినా చెప్పాలి, మిరియం కొరినల్ ఫెర్రర్. తర్వాత ఎజానియో లెమోన్. తర్వాత కొర్వి లక్షంద. వీళ్ళ ముగ్గురు ప్లస్ మన దేశానికి చెందిన ఎవరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, రవి కన్నన్ గారు. ఇతను ఏంటంటే అసోంలో మనకి ఈశాన్య భారతదేశంలో గ్రామీణ ప్రాంత రోగులందరికీ కూడా ఎంతో సేవ చేశారన్నమాట. ఇది క్యాన్సర్లో విభాగంలో ఇతను 2007 నుంచి కూడా 23 మంది సిబ్బందితో అక్కడ వెళ్ళి ఇక్కడ మనకేంటి చెన్నైలో ఉండే ఒక ప్రముఖ ఆంకాలజీ యూనివర్సిటీ రీసెర్చర్గా అతను పదవీ బాధ్యతలు అప్పచెప్పినా సరే అది కాదని చెప్పేసి అతను రూరల్ ఏరియాస్కి, ఈశాన్య భారతదేశంలో వెళ్ళే రూరల్ ఏరియాస్కి సేవ చేసినందుకు గాను, ఎంతోమంది క్యాన్సర్ వారి నుంచి బయట పెట్టడానికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. రామన్ మ్యాగ్సెస్ అవార్డు, గుర్తుపెట్టుకుంటే ఎవరు, రవి కన్నన్ గారు. ఒకనండి, అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది, హాస్పిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, కచర్ క్యాన్సర్ హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి. కచర్ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ కలదు అని ఎన్నో అడుగుతారు. ఎందుకంటే ఒక అవార్డు వచ్చిందంటే ఆ అవార్డు ఎవరికి ఇచ్చారని అడగవచ్చు, లేకపోతే ఆ అవార్డులో వర్క్ చేసే ఆయన ఏ ప్రాంతానికి సంబంధించి అని అడగవచ్చు, తమిళనాడు. ఆ అవార్డులో అవార్డు వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏ హాస్పిటల్లో సేవగాను ఇచ్చారు అని చెప్పేసి అయినా అడగవచ్చు. ఇవి మనకి ఇదండి అవార్డ్స్ విషయంకి వచ్చేసరికి. తర్వాత ఒప్పందాలు ఒకసారి చూసుకుందాం. ఒప్పందాలు వచ్చేసరికి మనకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు కెన్యా షిప్పింగ్ లిమిటెడ్ కూడా, ఈ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఒక షిప్ని డిజైన్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి నీతి ఆయోగ్ మరియు UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ న్యూయార్క్లో ఉంటుంది కదండి, ఈ రెండు కూడా ఒక MOU కుదుర్చుకున్నాయి. అదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనకి ఇండియాలో సాధించడం కోసం. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉంటాయి అన్నమాట. వీటిని మనకి
ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2050 కల్లా టార్గెట్ పెట్టుకున్నాం వీటిని సాధించడం కోసం అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ప్లస్ UNDP వారు మన ఒక కొలాబరేషన్ ఒక MOU చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఇంకోటి అండి, ఫైనల్గా వచ్చేసరికి మనకి జింక్ అవి అయిపోయినాయి. తర్వాత మనకి ఇప్పుడు జింక్ అండి, జింక్ ఎరువులతో బాలలకి లబ్ధి చెందుతుందని చెప్పేసి ఒకటి పేర్కొనడం జరిగింది. ఎవరు అంటే అమెరికన్ పరిశోధకులు అనమాట, అమెరికన్ సైంటిస్టులు అనమాట. ఎవరైతే జింక్ బేస్డ్ ఫుడ్ అయితే వర్కౌట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మేధస్సు పెంచుతుంది అని చెప్పేసి ఒక పరిశోధనలో తెలియడం జరిగింది. తర్వాత 7 నిమిషాల్లోనే క్యాన్సర్ అవుతుందా అనేది ఎక్కించవచ్చు అని చెప్పేసి ఒకరు కూడా తెలియజేయడం జరిగింది. అది వాళ్ళు ఎవరని చెప్తే మనకు ఇప్పుడు ఇంగ్లాండ్ అనమాట, ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి. మనకి లండన్ అన్న ఒకటే, లండన్ శాస్త్రవేత్తలు ఈ యొక్క 7 మినిట్స్లో ఈ యొక్క ఏదైతే క్యాన్సర్ మెడిసిన్ అయితే ఉంటుందో ఈ క్యాన్సర్ మెడిసిన్ని ఇంజెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి వివరించడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ మెడిసిన్ గుర్తుపెట్టుకోండి, అట్టే జోలిజిమాబ్. ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండి, గుర్తుపెట్టుకోండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనమాట. అయితే వీటి యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం కోసం వీటిని వీన్స్ ద్వారా ఇస్తారు. వీన్స్ ద్వారా ఇచ్చి సబ్క్యూటేనియస్ అనమాట, సబ్క్యూటేనియస్ ద్వారా ఇచ్చి తర్వాత వీన్స్కి వెళ్తుంది. వీన్స్ ద్వారా అలాగా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో వాటి యొక్క రిసెప్టర్స్కి వెళ్తాయి. ఆ రిసెప్టర్స్ వలన కొంతవరకు ఈ కీమోథెరపీ అనేది చేస్తారన్నమాట, చేసి కొంతవరకు నయం చేస్తారు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. అయితే 7 మినిట్స్ అంటే దీని యొక్క డ్యూరేషన్ అనేది తగ్గించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఐడియాలియా తుఫాన్ అనేది మనకి వార్తల్లో నిలిచింది. ఐడియాలియా తుఫాన్ దేనికి సంబంధించింది అంటే మనకి తుఫాన్లు మనకి అమెరికాలో ఉండేది అనమాట. ఇది అమెరికా నుంచి క్రమేణా వచ్చేసరికి ఫ్లోరిడాకి తాగింది అనమాట. ఈ యొక్క ఫ్లోరిడాలో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇయాన్ తుఫాన్ నుంచి ఇయాన్ చాలా నష్టపోయిందనమాట, ఇయాన్ తుఫాన్ వలన. అయితే దాని నుంచి ఇంకా కోలుకోలేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఐడియాలియా తుఫాన్ అనేది అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా భారీ నష్టాలతో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఐడియాలియా సైక్లోన్ ఎక్కడ ఏ దేశానికి సంబంధించింది వచ్చింది అని చెప్పేసి అడిగితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్లోరిడా. ఓకే, తర్వాత మనకి ADB అండి. ADB అనేది మనకు వార్తల్లో వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఎక్కడ ఫిలిప్పీన్స్ మనీలో ఉంటుంది. అయితే వీటిలో ఏంటంటే సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ చెందిన వీటి కోసం మనం చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్కి సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనే ఈ ప్రాజెక్ట్కి మొత్తం 3.32 crores అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ఈ 3 ఉంటాయి, ఈ ప్రాజెక్టులో 3 సంస్థలు కూడా పాల్గొంటున్నాయి, బిట్స్ హైదరాబాద్, IIT బాంబే, IIT ఖరగ్పూర్. ఓకేనండి, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి ఈరోజు మనకి ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలను అనుగుణంగా మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.